ప్రతి నియోజకవర్గంలో ఒక పెద్ద బస్తీ ఏదైతే ఈ రోజు హైడ్రా వల్ల గడగడలాడుతున్న బస్తీ వాసులు ఉన్నారు ఆ బస్తీలకు పోతాం రాజీవ్ గాంధీ నగర్ నుంచి మొదలు పెడతాం కుక్కపల్లిలో ప్రతి నియోజకవర్గానికి పోతాం కుద్బలాపూర్ పోతాం అదే విధంగా సికింద్రాబాద్ సనత్ నగర్ ఎక్కడెక్కడ హైదరాబాద్ శేర్లింగంపల్లి రాజేంద్ర నగర్ ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో ప్రతి చోటికి బిఆర్ఎస్ బృందం పోతుంది ఆ ప్రజలకు విశ్వాసాన్ని నింపుతూ మరొక వైపు న్యాయపరంగా ఎందుకంటే ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరించినప్పుడు న్యాయస్థానాలను ఆశ్రయించడం తప్ప చట్టాలను గౌరవించకపోతే ప్రభుత్వం చట్టబద్ధంగా పోరాడడం తప్ప ప్రధాన ప్రతిపక్షంగా ప్రజాస్వామ్యంగా అది మా హక్కు ప్రజల హక్కు దాన్ని కాపాడడానికి కూడా మా వంతుగా న్యాయ పోరాటం కూడా చేస్తాము ఆ ప్రజలకు అండగా నిలబడతాం టిఆర్ఎస్ లీగల్ సెల్ పార్టీ యొక్క లీగల్ సెల్ ఏదైతే ఉందో చాలా యాక్టివగా పనిచేస్తా ఉంది ఈ రోజు వరకు కేవలం ఈ మహానగరంలో దాదాపు 440 పైచిలుకు కుటుంబాలు ఇక్కడికి వచ్చారు బిఆర్ఎస్ కేంద్ర కార్యాలయానికి వచ్చి మాకు అర్జీలు ఇచ్చి అయ్యా మా తరపున న్యాయ పోరాటం చేయండి అంటే వాళ్ళందరి తరపున వకాల్తా పుచ్చుకొని మా పార్టీ లీగల్ సెల్ కొట్లాడుతా ఉంది బుల్డోజర్ ఇవి దేనికి అవసరము బుల్డోజర్లు కానీ హైడ్రాల్ కానీ 10 అంతస్తులో 20 అంతస్తులో ఆకాశ హర్మాలు అటుగులు కట్టి అది కూలగొట్టడానికి ఇవి అవసరం చిన్న ఊరి కుడిస లాంటి ఇల్లు కట్టుకున్న దానికి హైడ్రా ఏంది దాంట్లో మిషన్ లేదా అసలు ఏమన్నా వచ్చేస్తుంది హైడ్రా అసలు ఏంది అది హైడ్రా ఏమన్నా భూతమా లేకపోతే ఏమన్నా ఫామ్ హౌస్ లో వండుకున్న దొరన హైడ్రా అంటే వచ్చే మీద పడి కబలించడానికి పేదలు సంతోషంగా ఇంటి తాళాలు తీసుకొని భార్య పిల్లలతో పోయి పండుగ పూట గృహప్రవేశం చేసుకొని దసరా పెద్ద పండుగ వాళ్ళు చేసుకోవడానికి మేము ఏర్పాటు చేసి 1690 మందికి ఇండ్లు ఇవ్వండి అని చెప్పి నేను అధికారులను ఆదేశించి తొవ్వ ఖర్చులు గురించి పంపిస్తే వాళ్ళు పోవడానికే వీలు లేదంటారు అంటే వాళ్ళ జీవితాలు అట్లనే ఉండాలి వాళ్ళు అట్లనే కుంగిపోవాలి వాళ్ళ జీవితాలలో అసలు పండుగనే ఉండకూడదని వీళ్ళ ఆలోచన మిగతావి బఫర్ జోన్లో ఒక 10,000 దాకా ఉన్నాయి ఈ 10,000ను కూడా వాళ్ళని ఏ విధంగా నష్టపరిహారం ఇవ్వాలి వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏం చూడాలి వాళ్ళని ఎట్లా సంప్రదించాలి వాళ్ళని ఏ విధంగా వాళ్ళను వాళ్ళ మనసు చురగొని ఏ విధంగా వాళ్ళకు బెటర్ లైఫ్ ఇవ్వడానికి స్పష్టంగా నేను ఎంఐఎం ఎమ్మెల్యేలకు లోకల్ ఎమ్మెల్యేలకు 10 సార్లు పిలిచి మా మిత్రుడు శ్రీధర్ బాబు ఇన్ఛార్జ్ రంగారెడ్డి మినిస్టర్ అండ్ మా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ నేను క్లియర్గా చెప్పిన మీరు కంప్లీట్గా మాట్లాడండి ఎమ్మెల్యేలను కాన్ఫిడెన్స్లో తీసుకోండి కార్పొరేటర్లను కాన్ఫిడెన్స్లోకి తీసుకోండి ప్రజాప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేయండి ఆ సంప్రదింపులు అయిన తర్వాత అఖిలపక్షాన్ని నేనే పిలుస్తాను నేను డిప్యూటీ సీఎం గారికి ఆదేశాలు ఇచ్చినా మీరు కన్సెన్సస్ బిల్డ్ చేయండి అఖిల పక్షాన్ని ఏర్పాటు చేయించండి వాళ్ళందరితో మీరు మాట్లాడండి ఫైనల్గా ఒక ప్రపోజల్ తీసుకొని రాండి అని చెప్పి ప్రపోజల్స్ తీసుకొని రాండి అని చెప్పి నేను ఒక పక్కన మా మంత్రులను సమన్వయపరుస్తూ మా మంత్రులకు ఆదేశాలు ఇస్తూ మా మంత్రులని కార్యాచరణకు పంపించి అధికారులతోని ప్రతిపక్షాలతో సంప్రదించి ముందుకు వెళ్ళాలంటే మేము అడ్డుకుంటాం బుల్డోజర్లు మా మీద నుంచే పోవాలి పోటీలు పడుతున్నారు మా మీద నుంచి పోని మా మీద నుంచి పోని అని ఏందనుకుంటున్నారు మరి బుల్డోజర్ మా మీద నుంచి పోవాలంటే